అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు అది చాలు అవును దిలీప్ నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నానని అపార్థం చేసుకున్నాను వీడు నాకు అర్థం కాదు అంకుల్ 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 నాకు ఎందుకో లెటర్లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్ సూర్య ఎంత చెప్పేకి కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసలా ఒప్పిందిరా అసలు నువ్వు సూర్యకి ఫ్రెండ్ అలా అయ్యావరా పోరా అతలకి చెంచలా చెంచలా ఎక్కడా చెంచలా కంగ్రాట్స్ అండి మీకు మగబిడ్డ ఓకే नल्लटि नलुपु पुड़ते नाला एर्र कनपट्टाला दिल्ला तेल्ल कनपट्टाला ई नलुपु एंटंडी इडेक्कडि नुंचि वच्चाडंडी ना कडुपु मंडिपोतुंदि ए रूलो नाकु तेलियदु नाकु विडाकुलु कावाली आयन अला रेच्चिपोतुंटे मीरु मात्लाडरंटि अय्य गारु एं मात्लाडताडे ई नल्लोनि चूसारुगा माट पडिपोयिंदि नुव्वंटे अबद्धं चेप्पोच्चु रंगु अबद्धं चेप्पुता अय्य गारु अवुनरा रूल प्रकारं आलोचिस्तुंटे नुव्वु चेप्पिंदे करेक्ट एमो अय्य गारु इप्पुडु पालल्लो कलिसि मीटर तो चूस्ते तेलुस्तुंदि आ मरि कलर लो कलिसि ए मीटर चेप्तुंदि ओर्कोंडि मीरु वाडिद वाग्तुंटे मीरु अला मात्लाडतारंटि చెట్టు కాసే కాయని కడుపున పుట్టే బిడ్డని నిర్ణయించేది ఆ పైవాడు ఎవడు ఆ పైవాడు బాబు బాబు మీరే మా కాపర నిలబడాలా చూడండి అయ్యా మళ్ళీ ఏదని గొడవ చేస్తున్నాడా వీడు వచ్చేడండి ఈసారి మాత్రం వీడు మాయలో పడకూడదు ఏంటండి గొడవ ఏం జరిగింది దేవదాస్ గాడు డైవర్స్ అడుగుతున్నాడు అయ్యా డైవర్స్ అడుగుతున్నాడా అడగనండి నా పొజిషన్ లో ఉండి మీరేం చేస్తారు సార్ నారంగండి దీని రంగండి ఈ రంగంటే మీరే అవుతారు చూడండి సార్ ఈ నా పుట్టోడు కదా సార్ ఇది తప్పు చేసింది సార్ నాకు విడాకులు కావాల్సింది అంతే దేవదాస్ విడాకులు అడగడంలో న్యాయం ఉంది चिलकल మావడు భోజనం తర్వాత చిలకలు చుట్టితే తింటానండి అది అక్కడ జరిగిన తప్పు ఏంటండి అలవాటు తప్పింది కదా పొరపాటు జరిగింది ఏంటి నువ్వు కిళ్ళి వేసుకోలేదు కాబట్టి బీపీ రేజ్ అయిపోయి ఇలాంటి గొడవలు వస్తాయి ముందు కిళ్ళి వేసుకో మావా చిలకలు కట్టి ఇవ్వమంటావా ఏంటి నువ్వు చిలకలు కట్టేది నాకు విడాకులు కావాలి సార్ ఆవిడి ఇస్తే నువ్వు ఎటో వేసుకో గాని ఏమండి లోపలికి లాక్ ఒక్క తీసురండి అలాగే తొందరగా తీసురమ్మ నీ కేక్ నువ్వే కంకర పడతావు నేను చెప్తాను ఇది ఓ मूड कलर कलर उ अभी काक वेरे कलर ऊसावनो नी भार्य तिटा नाकड़ा चत उ మూడు రంగుల్లో ఏదో రంగు పడుతుంది అనుకుంటే ఎరుపు రంగు పడింది దానికి నన్నం చేయమంటారో మరి పుట్టిన పిల్లడు నలుపు రంగులో పుడితే పాపం ఆవిడ ఏం చేస్తుందిరా మూడు రంగులు కలిపి నవిలితే ఏదో కలర్ రావాలి కదా మరి వేరే కలర్ వచ్చిందే నువ్వు ఎరుపు మీ ఆవిడ తెలుపు అయినంత మాత్రానా బిడ్డ నలుపు రంగులో పుట్టడంలో ఆశ్చర్యమే ఉందిరా అవును ఇంతకీ నీ వంశంలో నల్లగా ఉండేవాళ్ళు ఎవరో లేరా ఎందుకు లేరు వాడి బాబు తాత ముత్తాత మొత్తం నలుపే అక్కడ జరిగిన తేడా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు పోలికొచ్చి ఉంటుంది దానికి అమాయకురాలైన భార్య శీలను శంకించి అందరి ముందు అవమానిస్తావా రేయ్ ఆర్ది గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా అర్థమైందా ఇంత ఎవరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదండి ఏవరా రాయ సంచల ఏంట టీవీ చూసి అర్థంతున్నానండి శిలక వీడు మనోడేనంటావా సూర్య గారు ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతురాలు ఎవరో తెలుసా ఎవరు మీ కాబోయే భార్య
బ్యాంకు కు రావటమే ఆలస్యం. దూపాలు దీపాలు చంపేస్తుంది గురువా. ఏం కన్యాకుమారి, పొద్దున్నే తగ పూజలు చేసేస్తారో? దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటి? ఈ బ్యాంకు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. దానికి దేవుణ్ణి మొక్కుకోవడం ఎందుకు? ఆల్రెడీ సెంట్రలైజ్ ఉంది కదా, చల్లగానే ఉంటది. కన్యాకుమారి అబద్ధం చెప్తుంది. ఆవిడ పూజలు చేస్తుంది, ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకు మేనేజర్ అవ్వాలని. అవును, ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది. ఆ మిస్ త్వరలో ఒకరికి మిస్సెస్ కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నీకెలా తెలిసింది? నేను నిన్ను పెళ్ళాడాలా? నెవర్. నువ్వు ఈ బ్యాంకుకి మేనేజరా? నెవర్. ఈ బ్యాంకుకి మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య. కరెక్ట్, సూర్యనే కరెక్ట్. అతనైతే నాకు హ్యాపీనే. అతనే మేనేజర్ అవుతాడని మనందరికి నమ్మకం. కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇంకెవరు? సూర్య. అదే అతని వీక్నెస్. అతను కాన్ఫిడెన్స్ కి దూరంగా ఉంటాడు, సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు. ప్రత్యేకించి పరిశీలన అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతూ ఉంటుంది. అలా అనకండి సార్. సార్ 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 అలా వెళ్ళకండి సార్. మీలాంటి వాళ్ళు నలుగురు టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది. అది నీ దగ్గరే ఉంచుకో, లక్కీగా లక్షలు నీకే రావచ్చు. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు, చిత్తుకాకి తలపట్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి సార్ అంతిష్టం లేకుండా మాట్లాడుతున్నారు? నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు. కాఫీలు పంపిస్తాను, అవి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొనివ్వాలో డిసైడ్ చేసుకోండి. అయ్య బాబోయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచోళ్ళగా ఉన్నాడు, సెల్ ఫోన్ అడిగాడు, వెంటనే కొనిచ్చేద్దాం. నువ్వేం మాట్లాడుకో. పల్లెటూరులో లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను. సింగిల్ హ్యా. అయితే నువ్వు మేనేజర్ కదా? అవ్వాలని అనుకున్నాం, మనం వల్ల అవ్వలేదు. అందుకే అడ్రస్ చేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం అని ఎలాగొచ్చిందిరా? ఎంట్రన్స్ సత్యని. నువ్వే కాదు, మా ఫ్రెండ్ ఆర్ ఎంట్రన్స్ సత్యానికి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండా, లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో. బాబు అంత పని చేయకు. ఎంతకీ నీ పేరేటే? నెలబాళ్ళ. అదేం పేరే బాబు? నాకు నెలలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను పెంచిన హాస్టల్ వార్డ్ గడి పేరెట్టాడు. అలాగా తీసుకోండి. ఇదిగో కాఫీ సల్లార్ పోదు కదా, కంగారుగా తాకండి. కాలద్దు, నిదానంగా తగని. ఈడు నెల బాళ్ళు కాదు, నెల తక్కువ బాళ్ళు. కాఫీ తీసుకే. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నా. కాఫీ ఏంటి సగం ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో రెండు రాళ్ళు వేసుకోండి, పైకి వస్తుంది. అబ్బో తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రా. అలాగే, కాబోయే మేనేజర్కి స్పెషల్ కాఫీ. ఎవడరా మేనేజర్? నువ్వే. కలగన్నావా? ఆధారాలు లేకుండా నేనే మాట్లాడను బాబు. ఏంటి బాబు ఆధారాలు? హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సీలు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట. ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు. నువ్వు మాట అంటావనే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడ్పియును కనుక్కున్నాను. అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట. రేపు నుంచి నీ లెవెలే వేర్రా. మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు, నీ సొంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట నడుతుంటది. అప్పుడు కొన్ని ఉన్న గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా? నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిరా. నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా, కానీ పైకి చెప్తే జరగదని భయం. అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను. అలాంటి భయాలేం పెట్టుకోకరా, మన గ్రహణానికి అన్ని గ్రహాలు మారిపోయినాయి అంట. నువ్వు మేనేజర్ అయిపోయినట్టే.
నిజంగా అవుతానంటారా ఇంకా డౌటే ఉందరా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందరా నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా మేము ఉండొద్దా ఉండు అయితే పార్టీ ఓకే నీకు ఎక్కడ కావాలో చెప్పరా హాలిడే అయినా తాజ్ బంజారానా అక్కడే ఉండదురా సీప్ గాని మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్